అక్టోబర్ 8వ తేదీన తీగల వంతరపై తలపెట్టిన మార్థన్ విజయవంతం చేయాలని నిర్వాహకులు పసల మహేష్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో మార్థన్ నిర్వాహకులతో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా పాలన యంత్రాంగం సహకారంతో కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ ఆధ్వర్యంలో మార్థన్ చేపడుతున్నామని చెప్పారు. ఇందులో 3 కిలోమీటర్లు 5, 10, 21 కిలోమీటర్ల విభాగంలో పాల్గొనే ఆసక్తి గలవారు మార్థన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు పసల మహేష్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి మేము కరీంనగర్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ మేము రన్నింగ్ సైక్లింగ్ చేస్తున్నాము. ఒక సైక్లింగ్ గ్రూప్ ఉండేది మాకు. దాని తర్వాత మేము ఈవెంట్స్ చేయడానికి హైదరాబాద్, తర్వాత మిగతా మెట్రోస్కి వెళ్ళి రన్నింగ్ ఈవెంట్స్ చేసేవాళ్ళము. అప్పుడు అనిపించేది కరీంనగర్లో కూడా ఎప్పటికైనా మన సొంత గడ్డ మీద ఒక మ్యారథాన్ కండక్ట్ చేయాలి అనేది లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి థాట్ ఉండింది. ఎట్లాస్ట్ ఇప్పుడు ఈ సంవత్సరము మనకు అవకాశం కలిగింది. సో కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 8వ తారీఖు ఆదివారం రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి కేబుల్ బ్రిడ్జ్ మీద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ మ్యారథాన్ చేస్తున్నాం. దీనిలో 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు ఎవరి ఎబిలిటీని బట్టి, ఎవరి ప్రాక్టీస్ని బట్టి వాళ్ళకు ఏది వీలైతే అది రిజిస్టర్ చేసుకోవచ్చు. 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు. యాక్చువల్గా ఫుల్ మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్లు, బట్ మనం ఫస్ట్ టైం కరీంనగర్లో చేస్తున్నాం కనుక హాఫ్ మ్యారథాన్ వరకే చేస్తున్నాం. దీనికి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇప్పటికే చాలామంది రిజిస్టర్ అయ్యారు. జస్ట్ మనం వితిన్ 1 వీక్ క్రిందనే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒరిజినల్గా మేము నవంబర్ టైం ఫ్రేమ్లో అనుకున్నాము, కానీ ఎలక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సపోర్టు, వాళ్ళ గైడెన్స్, వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము.